పబ్లిక్ న్యూస్ 9 కి స్వాగతం. నేను మీ అరుణ. కాపులపాడ డంపింగ్ యార్డ్ సమీపంలో చెత్త నుండి విద్యుత్ను ఉత్పత్తి చేసే ప్లాంట్ ను మున్సిపల్ మంత్రి పి నారాయణ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి ప్లాంట్ లోని అన్ని విభాగాలను నిశితంగా పరిశీలించారు. విశాఖపట్నం విస్తీర్ణంలోనే ఉన్నాం. సింగపూర్ లో 4 వేస్ట్ ప్లాంట్లు, కోటి జనాభా గల టోక్యోలో 48 డివిజన్లకు 49 వేస్ట్ ప్లాంట్లు ఉన్నాయి. 13 ఉమ్మడి జిల్లాల్లో 13 వేస్ట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన. 1500 టన్నుల సామర్థ్యంతో విశాఖ ప్లాంట్, 1000 టన్నుల సామర్థ్యంతో గుంటూరు ప్లాంట్ ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నాయి. చైనా, జపాన్ లో భారీ భవంతుల మధ్యనే డంపింగ్ యార్డులు ఉంటాయి, కానీ ఎలాంటి దుర్వాసన రాదు. కానీ విశాఖ ప్లాంట్ లో మాత్రం ఇంకా కొంత దుర్వాసన వస్తోంది. ఇది కూడా రాకుండా చూడాలని జిందాల్ సంస్థకు ఆదేశం. వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయి. 5 ఏళ్లలో మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని డంపింగ్ యార్డ్ ను సందర్శించిన పాపాన పోలేదు. 6 నెలల్లో మున్సిపాలిటీని గాడిలో పెడతామని 15వ ఫైనాన్షియల్ కమిషన్ మొదటి విడతలో రాష్ట్రానికి విడుదల చేసిన 454 కోట్ల నిధులను మున్సిపాలిటీలకు ఖర్చు చేయకపోవడంతో 2వ విడత 300 కోట్ల విడుదల కాలేదు. 2022లో 298 కోట్ల స్వచ్ఛ భారత్ నిధులకు మ్యాచింగ్ గ్రాంట్ పూర్తిగా ఇవ్వకపోవడంతో ముగిసిపోయాయని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిపోయిన కేంద్ర నిధులను రప్పించే ప్రయత్నం చేస్తున్నామని, తణుకులోని 59 కోట్లు టీడీఆర్ బ్యాండ్లకు గాను 730 కోట్ల బ్యాండ్లను విడుదల చేశామని, కోర్టు ఆదేశాల ప్రకారం అక్రమ టీడీఆర్లపై కమిటీ నియమించామని, వచ్చే నెలాఖరుకు టీడీఆర్ వ్యవస్థ కొలిక్కి వస్తుందని చెప్పారు. 203 అన్నా క్యాంటీన్లో 202 భవనాలు సిద్ధంగా ఉన్నాయి. ఆగస్టు 15న 100 క్యాంటీన్లు ప్రారంభించి సెప్టెంబర్ 13న మరో 75 ప్రారంభిస్తున్నాం అని తెలియజేసిన చంద్రబాబు నాయుడు. ఇసుక కొరత సమస్య అక్టోబర్ 15 నాటికి తీరుతుంది. ఋషికొండ భవనాలు దేనికి వాడాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తారు. పార్కులు, ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలను తొందరలో కూల్చేస్తాం. 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళిక సిద్ధం చేశారు. తీవ్రమైన దుర్వాసన వస్తుందనే ఉద్దేశంతో డంపింగ్ యార్డ్ను కాపులుప్పాడ నుంచి తంగుడుబిల్లి తరలించాలని 2014లో ప్రతిపాదించారు. ప్లాంట్ను మరింత ఆధునికీకరించి ఎలాంటి దుర్వాసన రాకుండా చూడాలి. వేస్ట్ ప్లాంట్ను ఆదాయ మార్గంగానే కాకుండా సామాజిక బాధ్యతగా కూడా చూడాలి. తెలియజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో గల గణనీయంగా పచ్చదనం పెంచడం వల్ల సిటీ కంటే అక్కడ 2-3 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. డంపింగ్ యార్డ్ దగ్గర కూడా ఆ స్థాయి పచ్చదనం పెంచాలి అని జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు. ఇవండి ఈరోజు వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మరో ఎక్స్ప్రెస్ న్యూస్ లో కలుసుకుందాం.